సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్ పేటలో విత్తన బాల్స్ తయారీని పరిశీలించారు జిల్లా కలెక్టర్ హనుమంతరావు. మనిషిగా చేరడి ప్రదేశంలో సీడ్ బాల్స్ తయారు చేయటం వల్ల లోతట్టు ప్రాంతాలు మరియు కొండలు గుట్టలు సీడ్ బాల్స్ ద్వారా మొక్కలను పెంచే ప్రయత్నం చేయటం శుభసూచకమన్నారు. జిల్లాలో 33% భూభాగం ఉండవలసింది, కానీ 6% మాత్రమే ఉందని, అడవులు ఉన్నాయని, కాబట్టి ఇలాంటి కార్యక్రమాన్ని డిఆర్డిఎం మహిళా సంఘాల ద్వారా 2 లక్షల సీడ్ బాల్స్ తయారు చేయటం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు 12 లక్షలు పూర్తి చేయటం జరిగిందన్నారు. హరితహారంలో భాగంగా భూమిపుత్ర ఎన్జిఓ ద్వారా స్పృహ కలిగిన యువకులంతా వినూత్న ఈ కార్యక్రమాన్ని పూనుకోవటం, వృక్ష ప్రేమికులు ఉమ్మడి జిల్లా యువకులంతా భాగస్వామ్యం కావటం, భూమి పర్యావరణం పట్ల అవగాహన కలిగిన యువకులంతా భాగస్వామ్యం కావటం సంతోషంగా ఉందన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా భూమిపుత్ర అనేటటువంటి ఎన్జిఓ ముందుకు వచ్చింది. వినూత్నమైనటువంటి ఆలోచనతో యువకులంతా కలిసి, ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి యువకులు, వారు సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి ఉన్నటువంటి యువకులు, వృక్ష ప్రేమికులు, భూమి పట్ల పర్యావరణం పట్ల స్పృహ కలిగినటువంటి వాళ్ళు యువకులంతా కలిసి ఒక మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఇప్పుడు మేము ఇస్మాయిల్ ఖాన్పేటలో సర్పంచ్ గారు మరియు ఉన్నటువంటి వైస్ చైర్మన్ గారు, తర్వాత జెడ్పీటీసీ వీరందరి సమక్షంలో ఇక్కడ ఉన్నాము. ఇక్కడ మహిళా సంఘాల ద్వారా, ఎస్ఎస్జి మహిళా సంఘాల ద్వారా ఆయా సీడ్ బాల్స్ తయారు చేసేటువంటి ప్రక్రియ పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. చల్లించేటటువంటి కార్యక్రమానికి, ఈ యొక్క సీడ్ బాల్స్ని వెదజల్లేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి భూమిపుత్ర ఆర్గనైజేషన్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యువకులు మంచి ఆలోచనతో ముందుకు వస్తున్నారు. గతంలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి వీరు ఈ కార్యక్రమం ద్వారా వృక్షజాతిని పెంచాలనేటువంటి దాంట్లో భాగంగా చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా మంకీ ఫుడ్ కోర్ట్ లాగా కూడా పనికొస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కోతులన్నీ కూడా ఎక్కడ అడవుల్లో లేకుండా బయట ఉన్నటువంటి పరిస్థితి, ఊళ్ళల్లో స్వైర విహారం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితులలో కోతులు మళ్ళీ వాపసు పోవాలంటే ఈ వృక్షజాతిని, ముఖ్యంగా అవి తినేటటువంటి పండ్లు ఉన్నటువంటి వృక్షాలను పెంచాలనే ఉద్దేశంతో పాల పండ్లు, మొర్రి పండ్లు, ఈ రకంగా చాలా పండ్ల జాతులు ఉన్నటువంటి వృక్షాలని, ఈ సీడ్స్ని, విత్తనాలన్నింటినీ కూడా మంచి ఒక సైంటిఫిక్ పద్ధతిలో, ఒక నిష్ణాతమైనటువంటి పద్ధతిలో చేయడం జరుగుతుంది. ఆ సంఘాలకు టార్గెట్ ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకుపోవాలని ఆలోచన చేస్తున్నాం. ఎందుకంటే జిల్లాలో కేవలం 6% మాత్రమే అటవీ భూభాగం ఉంది. 33% ఉండాల్సిన భూభాగం 6% ఉంది. ఆ 6% అటవీ భూభాగంలో కూడా బాగా డెన్స్ ఫారెస్ట్ అనేది లేదు. ఇప్పటికే ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు, ప్రభుత్వ సూచనల మేరకు, మరియు మొత్తం కూడా పల్లె ప్రకృతి వనాలని తయారు చేస్తున్నాం. ప్రతిచేసి ఆ వృక్షాల పట్ల మక్కువతోటి మొక్కలు పెంచాలి, అదే మన జీవనానికి మనుగడ అనేటటువంటి నినాదంతో ముందుకెళ్తున్నారు. ఇట్టి మహత్కర కార్యక్రమానికి పూనుకున్నటువంటి ఈ భూమిపుత్ర ఆర్గనైజేషన్కి, దాంట్లో ఉన్నటువంటి క్రాంతి గారు, ఇతర ఉంటూ ఇది ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలని, ఇది డిఆర్డిఓ గారు ఈ ప్రాజెక్టుని టేకప్ చేసి ప్రతి మహిళా సంఘానికి డిఎఫ్ఓ వీరందరూ ఒక కమిటీలాగా ఏర్పాటు చేసుకొని ఎక్కడిదక్కడ ఈ యొక్క కార్యక్రమం చేసే విధంగా జిల్లా వ్యాప్తంగా టేకప్ చేస్తామని తెలియజేస్తూ ముగిస్తాను.